బిరుదు. అన్ని తెలిసి చెప్పిందంతా వింటారు, వచ్చి కూర్చుంటారు, చెప్పిందంతా వింటారు, అంతా అర్థమవుతుంది. అర్థం కావడంలో ఏమి బాధ లేదు, అంత చక్కగా అర్థమవుతుంది చెప్పిందంతా కూడా. కానీ లేచిపోయేటప్పుడు అంటారు, ఇదంతా నిజమేనంటారా, ఇదంతా జరిగిందంటారో, ఇప్పుడు చూపించాడే వచ్చింది అంతా. తెలివి గల వాళ్ళు రాశారు, తెలివి గల వాళ్ళు చెబుతున్నారు, అంతే తప్ప ఇది యావత్తు కూడా జరిగి వచ్చింది వచ్చింది ఇదంతా. సర్వేశ్వరుడు చెప్తున్నా అండి, ఇది ఒక చక ఉంది ప్రపంచంలోనని, ఇది ఒక చక. మాకు అక్కడ వేకనూరులో ఒక ఆయన ముసలాయన కూర్చునేవాడు, అంతా వినేవాడు, విని 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 ఆఖరికి అనేవాడు, తలకాయ ఒకసారి ఇట్లా తుడుచుకునేవాడు, తుడుచుకుని ఏదో తమ చెబుతున్నారు కానీ మౌసం చంపిన వాళ్ళే బాగుంటున్నారు ఇప్పుడు అనేవాడు. బాయసలో చెప్పిందంతా మౌసం చంపిన వాళ్ళే బాగుంటున్నారండి ఇప్పుడు అని లేచిపోయేవాడు. ఏమిటయ్యా అంటే నమ్మకం లేదు, మాయా అపహృతంగా ఆ మాయ ఉన్నది అపహరిస్తూ ఉన్నదిరా. వాళ్ళ యొక్క జ్ఞానాన్ని విన్నాడు పాపం, సమ చేశాడు, అంతా విన్నాడు, విని తుడిచేసుకుని ఒక్కసారిగా ఆ విన్నటువంటి యొక్క ఆ పుణ్య లేసి ఉన్నది అది కూడా అక్కడే తుడిచేసుకుని లేచిపోతున్నాడు అన్నాడు. అది కూడా అడ్డుపెట్టుకోవట్లా, ఆ విన్నందు వల్ల కలిగేటటువంటి యొక్క పుణ్యం ఉన్నది అది కూడా లేకుండా తుడిచేసుకొని శుభ్రంగా వెళ్ళిపోతూ ఉన్నాడు అన్నాడు. వాడు మాయా అపహృత జ్ఞానం కూడా వాడు. ఇక నాలుగో తెగం అసురం భావమాశ్రితాహం, అసుర భావాశ్రితులు, అసురులు అంటారు వీళ్ళని. వాళ్ళకి చెబితే తెలియటం కాదు, సమస్త శాస్త్రములు వాళ్ళకే వచ్చు చదువుతారు, సమస్త శాస్త్రములు వాళ్ళకే వచ్చు. వచ్చి ఆ భగవద్ విషయములో అభిరుచి భక్తి కలగటానికి బదులుగా ద్వేషము, ద్వేషం ద్వేషం కలుగుతుంది. ద్వేషం కలిగిన తరువాత రాముడు దైవం కాదు, కృష్ణుడు దైవం కాదు, రాముడు చేసిన పనులన్నీ ఇవిగో ఇవి తప్పు. ముందుగా విద్యాబలం ఉంది, చదివినటువంటి యొక్క బలం, దాని చేత దాన్ని తారుమారు చేసి జగత్తు యావత్తు కూడా రాముని యొక్క పాఠం అప్పటి నుండి ఇప్పటి వరదాకా. రామచంద్రస్వామి వారు మనకేం దగ్గర చుట్టం కాదు, రావణాసురుడు విరోధి కాదు. ఎందుకంటే రాముని పక్షంలో ఉండిపోయింది, ఎందువల్ల అంటే ధర్మం, ఆ ధర్మానికి కట్టుబడి లోకం అంతా రాముని పక్షం. రాముని ఎందు రాముని అంగీకరిస్తుందే తప్ప రావణుని అంగీకరించదు. కానీ వీళ్ళు రావణుని పక్షం, అది ఈ అసురులు ఉన్నారే వీళ్ళు రావణుని పక్షం. రాముని వంటి దుర్మార్గుడు లేడు, రావణాసురుని వంటి పండితుడు మంచివాడు లేడు. ఎందువల్ల అంటే ఇదిగో ఇది కారణములు, ఇవి కారణములు, ఇవి కారణములు. ఉంది చదువు ఉంది కాదు, శాస్త్రజ్ఞానం ఉంది, దాన్ని విపరీతంగా లాగి విపరీతార్థం యావత్తు కూడా లాగి అట్లా లాగేస్తారు. భారతం అనేది, భారతంలో పాండవుల పక్షం అందరూ లోకం అంతా, వాడు దుర్యోధని పక్షం. దుర్యోధని వంటి మంచి వాడు లేడు, పాండవుల వంటి కటిక దుర్మార్గులు లేరు. అసలు పాండవులకి ఎక్కడిది ఏమిటి రాజ్య అర్హత? ధృతరాష్ట్రుడు పెద్దవాడు, వాడిది రాజ్యం. పాండురాజుకి ఎక్కడి నుండి వచ్చింది? ఇలాంటి యొక్క కుయుక్తులు యావత్తు కూడా ప్రదర్శించి తావు చెడింది కాక తమ ఉపన్యాసముల ద్వారా తమ గ్రంథముల ద్వారాగా అనేక మందిని చెడగొట్టడానికి సమర్థులు రా వీళ్ళు అని. వీళ్ళు అసురులు, వీళ్ళు అసురులు అనే తెగ. వాళ్ళు అంతగా వాడు చేయడం కాదే, ఆ రాసిన గ్రంథాలను చూచేవాడు కావాల్సినంతమంది, వాళ్ళు ఇచ్చే ఉపన్యాసములు విని చెడిపోయేవాళ్ళు చాలామంది ఇలా ఉన్నారు. నాలుగు తెగలున్నారు. వీళ్ళు ఎప్పుడూ నన్ను గురించి ప్రపత్తి చేయరు, నన్ను ఆరాధించరయ్యా అర్జున. అయితే ఇక జగత్తులో నిన్ను ఆరాధించే వాళ్ళు లేరా? లేరా, ఎందుకు లేరు? లేకపోవటమే. వాళ్ళు నలుగురు ఉన్నారు, చతుర్విధ భజంతే మాం జన సుకృతినోర్జున ఆత్తో జిజ్ఞాసురార్థాతి జ్ఞానీ జ భరత చతుర్విధ భజంతే మాం జన సుహృతిను అర్జున. వీళ్ళు ఈ కింద చెప్పిన వాళ్ళు ఉన్నారే, నవాం దుష్కృతిన మహాపాతకుడు రాహిన నాలుగు చెకలు, ఒకటి కంటే ఒకడు, ఒకటి కంటే ఒకడు మహాపాతకుడు. ఎవడికంటే? మూడుని కంటే నరాధముడు, నరాధముని కంటే మాయాపహృత జ్ఞానులు,
మాయాపు హృతజ్ఞానుల కంటే అసురులు నాడే వాళ్ళు ఒకళ్ళ కంటే ఒకళ్ళు మహాపాతకులు. మూఢుల కంటే వీళ్ళు పాతకులు, నరారములు. వాళ్ళకంటే మాయాపు హృతజ్ఞానులు పాతకులు, వాళ్ళకంటే అసురులు మహాపాతకులు. అలా ఉన్నారు వాళ్ళు. వీళ్ళు భక్తులు కూడా నాలుగు తెగలు. వీళ్ళేమో పుణ్యపురుషులు. వీళ్ళు ఒకళ్ళకంటే వాళ్ళు పుణ్యపురుషులు. ఎవరయ్యా అంటే ఆత్తో జిజ్ఞాసురత్తి జ్ఞానీ జబరదేషవ ఆత్తో జిజ్ఞాసురత్తార్థి. నాలుగు తెగలుగా ఉన్నారు. నన్ను భజించే భక్తులు కూడా ఆర్త ఆర్తుడు ఒక తెగ, వాళ్ళది ఒక తెగ. ఆర్తుడు అంటే ఆర్తి కలిగిన వాడు అని. ఆర్తి అంటే బాధ, బాధ కలిగినప్పుడు అప్పుడు భక్తి కలుగుతుంది వేళ. ఏదైనా జ్వరము లేకపోతే కొడుకు జబ్బు కూతురుకు జబ్బు చేసినప్పుడు ఇక తెల్లవాళ్ళు దాసరి శతకమేనా కృష్ణ శతకమేనా నారాయణ స్మరణేనా ఎన్ని చేస్తారు. చేసి ఇంకా బాగా తగ్గకపోతే ఆ వెంకటేశ్వర స్వామికో లేకపోతే ఇంకొకరికో ఆ వేదాద్రి నారసింహ స్వామికో ఆ మొక్కుబడుదు. ఆ స్వామి ఇది ఆపత్తు కడతేరిపోతే నేను నీ యొక్క కొండకు వచ్చి నా యొక్క వెంట్రుకలు కూడా ఇచ్చి ఇదిగో ఫలాని ఫలాని నగదావత్తు కూడా ఇస్తా, నిలువు దోపిస్తా అని ఈ ప్రకారంగా మొక్కుబడులు చేసి అది తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత ఎప్పుడో వాడు అవకాశం ఉన్నప్పుడు పోయి ఆ సర్వేశ్వరుని అవి చెల్లించుకుని చక్క వస్తాడు. ఇది ఒక రకం భక్తులేరా వీళ్ళు కూడా. ఎందువలన నేను ఒకనున్నానని నా మీద ఆధారపడి ఉన్నది లోకమంతా అని వాళ్ళు భావించినటువంటి వాళ్ళు కనుక వాళ్ళు కూడా ఒక తెగ ఆర్తులు అంటారు వాళ్ళని. అయితే బాధ కలిగినప్పుడే భగవంతుడు, బాధ లేనప్పుడు లేదు, వాళ్ళకి సంబంధం లేదు. మళ్ళీ ఎప్పుడయ్యా మళ్ళీ భగవంతునితో వాళ్ళకి పని అంటే మళ్ళీ ఏదన్నా రావాలి బాధ. బాధ వచ్చినప్పుడు అప్పుడు భగవంతుని గురించి స్మరణ అంతా చేస్తూ ఉంటారు. అది ఒక తెగ ఆర్తులు. జిజ్ఞాసు ఇంకొక తెగ ఏమిటి, జిజ్ఞాసు జ్ఞాతు మిచ్చుహు అని జిజ్ఞాసు అంటారు వాణ్ణి. అంటే ఎక్కడ ఏది జరుగుతూ ఉన్నప్పటికీ వెళ్ళిపోతాడు. ఎక్కడ మంచి విషయం జరుగుతూ ఉన్నది అంటే చాలు, ఎక్కడ పెద్దలు వచ్చారు ఏదో చెబుతూ ఉన్నారు అంటే వెళ్ళిపోతాడు. వెళ్ళి వింటాడు, ఆనందపడతాడు, ఆహా ఎంత బాగా ఉన్నది అని చెప్పి ఆనందపడి వెళ్ళిపోతూ ఉంటాడు. వాడు ఆ జిజ్ఞాస వరకే తప్ప కార్యరంగంలో ప్రవేశించడన్నాడు. తెలుసుకున్నందుకేమిటి ఫలం? భగవద్ ఆరాధనకు ఉపక్రమించాలి, భగవద్ ఆరాధనకు ఉపక్రమించాలి. ఇప్పుడు విషయం ముందు సంగతి తెలిస్తే ఏం ప్రయోజనం? ముందు వేసుకోవాలి. వేసుకుంటే అప్పుడు మంచి పదార్థం ఉన్నది అని మామిడి పండు తీయగా ఉన్నది, ఎదురుగా కనిపిస్తూ ఉన్నది, ఏం ప్రయోజనం? అది తిన్నప్పుడు కదా దాని యొక్క స్వారస్యం తెలిసేది. అలాగే ఈ జిజ్ఞాసు ఉన్నారే, ఈ జిజ్ఞాసువులు వాళ్ళు పోతారు, ఎక్కడికి పడినా చూస్తారు, పెద్దల యొక్క దర్శనం చేసి ఆనందపడి వాళ్ళు చెప్పినటువంటి విషయములన్నింటినీ కూడా విని చాలా బాగా ఉంది అని ఆనందపడి పోవటమే తప్ప భగవద్ విషయములో ప్రవేశించరు. అంతవరకే వాళ్ళకి అధికారం. అందువలన వాడు జిజ్ఞాసువు అని అంటారు. రెండో తెగ భక్తుడు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు వాడు, ఏదో ఒక కార్యక్రమంలోనే ఉంటాడు జిజ్ఞాసు. ఇక మూడవ వాడు అర్థార్థి. అర్థార్థి అంటే ప్రయోజనమును కోరి చేస్తూ ఉంటాడు భక్తి. ఒక ప్రయోజనమును కోరి భక్తి చేస్తూ ఉంటాడు భగవంతుడు, అర్చిస్తూ ఉంటాడు. ఏం ప్రయోజనం? నాకు డబ్బు కావాలి నేను, లేక సంతానం కావాలి నేను, లేక ఇంకొకటి మరి ఒకటి మేదో కావాలని, ఇలా ఆ వ్యాపారంలో లాభం రావాలి నేను, లేక ధాన్యం విపరీతంగా చేను పండాలి నేను, ఇలాంటి యొక్క కోరికలతో చేస్తూ ఉంటాడు. నా అందరూ వీళ్ళే ఎక్కువ, ఈ మూడో తెగ భక్తులు ఎక్కువ జగత్తులో. అయితే ఎప్పుడు ఏదో ఒకటి కోరుతూ ఉన్నాడు కనుక ఎప్పుడు చేస్తూనే ఉంటాడు వీడు కూడా. ఎప్పుడు ఏదో ఒక ప్రయోజనాన్ని కోరుతున్నాడు కదూ, అందువలన మరి అది పూర్తి అయ్యేలాగా చేయాలిగా, చేస్తూనే ఉంటాడు. నాడు ఈ ఒకళ్ళ కంటే ఒకళ్ళు మెట్టు పైకి ఎక్కుతున్నారు. ఆత్మ కంటే జిజ్ఞాసు గొప్పవాడు, జిజ్ఞాసు కంటే అర్థార్థి గొప్పవాడు. ఏదో ఒక ప్రయోజనము ఎప్పుడు కోరుతూనే ఉన్నాడు, అది అయిపోయే వరకు ఇంకోటి కావాలి వీడికి. అది అయిపోయింది, వచ్చింది,
మళ్ళీ ఇంకొకటి ఇలా ఎప్పుడు కోరుతూనే ఉంటాడు, ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. అయితే మొదటి వాడికి వీటికి ఏమిటి భేదం, ఆత్మకి అర్థాత్తికి ఏమిటి భేదం? వాడు మరి పోయి బాధంతా పోతే ఈ కొండకొస్తాన్ని మృక్కుబడి చేసిన వాడే కదా, మరి వీడికి ఆ ఏమిటా అంటే వాడికి వీడికి ఉన్న భేదం, వాడు కొత్తగా ఏం కోరట్ల, ఆర్తుడు కొత్తది ఏం కోరటల్లా, ఏం కోరుతున్నాడు, నా ఉన్న స్థితి ఉన్నట్టుగా ఉంటే చాలు అమ్మంటున్నాడు, వచ్చిన బాధ పోతే చాలు అంటున్నాడు. వాడు వచ్చిన బాధ జాతులు కానీ ఏదన్నా కానీ అది పోతే చాలు స్వామి, నువ్వు అనుగ్రహిస్తే నేను మామూలుగా ఉంటే చాలును అని వాడు కోరుతున్నాడు. వీడు అట్లా కాదు, క్రొత్త ప్రయోజనములు కావాలి వీడికి ఎప్పటికప్పుడు, క్రొత్త ప్రయోజనములు కోరేవాడు కనుక వీడు ఆ అర్థాంతి అని వాడికి వీడికి భేదం అది. జ్ఞానీచ భరతైషభంగ, ఇక నాలుగవ వాడు జ్ఞాని, జ్ఞాని నాలుగవ వాడు. జ్ఞాని అంటే వాడికి ఏ కోరిక లేదు, ఏ కోరిక లేదు. తరువాత కొంతకాలం చేసి కొంతకాలం మానుకోవడం కాదు, ఆత్మారామాశ్చ మునయో నిర్గంతా అభ్యునుక్రమేంగే పూర్వంచైకిం భక్తి ఇత్తం భూత గుణోహరి. భాగవతంలో అంటూ ఉన్నారు, ఆత్మారామాశ్చ మునయో, దాన్నే తెలుగు చేశాడు ఆయన పోతరాజు గారు. ధీరులు నిరపేక్షులు ఆత్మారాములునైన మునులు హరి భజనము నిష్కారణము చేయుతుందురు నారాయణుడక్తివాడు, నారాయణుడక్తివాడు. నవ్య చరిత్ర తీరులు, తీరులు నిరపేక్షులు, ఏ అపేక్ష లేదు వాడి, అయిన మునులు ఆత్మారాములు, ఆత్మారాములట ఆ సర్వేశ్వరుడు తప్ప ఇతర ప్రపంచం లేదు అటువంటి వారై, అట్టి మునులు హరిభజనము నిష్కారణము చేయుచుండురు. ఆ హరిభజన ఉన్నది భగవద్భజన నిష్కారణమే, ఎందుకు చేస్తున్నావురా, కారణం లేదు, ఎందుకు చేసేదే. నారాయణుడట్టివాడు నయ్య చరిత్ర, ఆ నారాయణుడు అనేటటువంటి యొక్క వస్తువు ఉన్నది అట్టివాడు, అట్టి యొక్క అతీహనైనటువంటి యొక్క కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు కనుక వాడిని భజించడమే. పంచదార లడ్డు ఎందుకు తింటున్నావు అంటే తీయగా ఉంది కనుక, తీపెందుకంటే ఇహ చెప్పేదేమీ లేదు. అలాగే నారాయణుడు ఎట్టివాడు నవ్య చరిత్ర, ఆ సర్వేశ్వరుడిని యొక్క పదార్థం వంటిది కాబట్టి వాడిని ఆ భజించడమే వారి వంతు, కారణమేమీ లేదు. కారణం లేకుండా నిరంతరము సర్వకాల సర్వదేశ సర్వావస్థలయందు ఆ సర్వేశ్వరుని ఆరాధించడమే వారి వంతు. వారికి ఏమి కోరికలేమీ లేవు, ఇతర కోరికలు లేవు, ఆ తనకు సంబంధించిన కోరికలు లేవు, ఏ కోరికలు లేవు, ఆ వాడిని భజించడమే ఆ వారి వంతు. వారు జ్ఞానులు అంటే అట్టి వారు నారే జ్ఞాని చ భరత సభ. నాలుగవ వెంటయ్యా అజ్ఞాని, ఏ ఒకరికంటే ఒకరు వేయినట్లుగా మహాపవిత్రులు వీరు. ఎవరు? ఆత్తుడు. ఆత్తుడు కంటే జిజ్ఞాసువు, జిజ్ఞాసువు కంటే అర్థార్థి, అర్థార్థి కంటే జ్ఞాని. నాలుగు తెగలు. జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిని విశిష్యతే ప్రియో హి జ్ఞాని నోత్యర్థం అహం సచ మమ ప్రియ. జ్ఞాని నిత్యయుక్త, ఈ చెప్పిన నలుగురిలో ఆ జ్ఞాని ఉన్నాడే నిత్యయుక్త, వాడికి నాకు ఎడబాపు క్షణకాలం ఉండదు. నిత్యయుక్త ఎల్లప్పుడూ నన్ను ఆరాధిస్తూనే ఉంటాడు. ఏకభక్తిని విశిష్యతే, ఆ వాడి ఏకభక్తి, ఇతర ప్రపంచం లేదు వాడికి, ఆ ఇతరమైనటువంటి వస్తువుని దేని అభిలషించడు, ప్రేమించడు అట్టివాడు నాడి. ప్రియో జ్ఞాని అట్టి జ్ఞానికి నేనంటే చాలా ప్రేమ, జ్ఞానికి నేనంటే చాలా ప్రేమ. అహం సత్య మమ ప్రియ, వాడంటే నాకు ప్రేమే, వాడంటే
నేనంటే వాడికి అంతు లేదు ఆ ప్రేమ, వాడింటే నాకు అంతు లేనిటువంటి ప్రేమయ్యా. నేనంటే వాడికి ఎప్పుడైతే ప్రేమ ఉన్నదో నాకంటూ అప్పుడే ఉన్నది. అహంసతి మమ ప్రియ, నాకు అంతకంటే మించినటువంటి ప్రేమ పాత్రమైనటువంటి యొక్క వస్తువు ఇంకొకటి లేదు జగత్తులో. ఉదార సర్వయే వైతే కానీ త్వాత్మైవ మే మతం ఆచిత సయుక్తాత్మా ఉదారా సర్వయే వైతే. వీరందరూ ఈ నలుగురు కూడా ఉదారా సర్వయే వైతే నాకు పెట్టుబడిదారులు. ఈ నలుగురు కూడా నాకు పెట్టుబడిదారులు సుమా. పెట్టుబడిదారులు ఏమిటి? వాడిచ్చే తీసుకునేవాళ్ళు వీళ్ళు. యాత్రం దగ్గర నుండి దానికి అవసరం లేదనుకోండి, వాడేమి ఇవ్వవలసిన పని లేదు, వాడు చూసుకోవాల్సిన పని లేదు. కడవ ముగ్గురు వాడి దగ్గర తీసుకునేవాళ్లే. ఎవరి దగ్గర? సర్వేశ్వరుని దగ్గర. నాకు ఆరోగ్యంలో వ్యాధి పోవలసిందని కోరుతున్నాడు వాడు ఆత్తుడు. ఇంకా ఏవో కోరుతూ ఉన్నాడు జిజ్ఞాసు. తర్వాత ప్రయోజనములు కోరుతూ ఉన్నాడు అర్థార్థి. ఇలా సర్వేశ్వరుని దగ్గర నుండి తీసుకుంటూ ఉన్నారు వాడు కావలసిన విషయాలు. అలా తీసుకునేవాడు నాకు పెట్టుబడిదారులు దాతలు అంటున్నాడు సర్వేశ్వరుడు. నా దగ్గర తీసుకునేటటువంటి వారిని పట్టుకొని తన దగ్గర తీసుకునే వారిని పట్టుకొని నాకు దాతలు సుమా. ఈ నలుగురు నాకు దాతలయ్యా. ఏమి దాతలు? నీ దగ్గర చూసుకునేవారు నీకెట్లా దాతలయ్యా? దాతలే. ఎందువలన? వాళ్ళు లేకపోతే అసలు లోకంలో నేను ఉన్నానని గుర్తేలేదు. వాళ్ళు లేకపోతే, నాలుగు రకముల వాళ్ళు లేకపోతే, భక్తులు సర్వేశ్వరుడు ఒకడు ఉన్నాడు అనే యొక్క గుర్తేలేదు లోకానికి. అసలు వాళ్ళు చేస్తూ ఉంటే వాడు ఒకడు ఉన్నాడు సర్వేశ్వరుడు అని చెప్పి లోకం మిగిలిన వాళ్ళు కూడా తెలుసుకుంటూ ఉన్నారు. కనుక ఉదారాహ అన్నారట, నాకు పెట్టుబడిదారులు లేరయ్యా. నలుగురు కూడా పెట్టుబడిదారులే నాకు. జ్ఞానిత్వాత్మైవమే మతం. ఆ జ్ఞాని ఉన్నాడే వాడికి నాకు భేదం లేదు. అసలు వాడే నేను, నేనే వాడు. నాకు వానికి భేదం లేదు. అంటే పైన చెప్పాడుగా ప్రియో జ్ఞాని నోత్యర్థం అని. నాకు మక్కిలి ప్రియుడు వాడు, వాడికి నేను అత్యంత ప్రియుడు అని. అంటే నాకు వాడికి భేదం లేదు అంటే అద్వైత సాంప్రదాయానికి అర్థం ఏమిటి అంటే అట్టి జ్ఞాని అయినటువంటి వాడు నేనే అయిపోతాను. అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మను అని చెప్పి అనుకుంటాడు అని. కానీ మిగిలినటువంటి వారు ద్వైతులు విశిష్టాద్వైతులు అలా చెప్పరు. జ్ఞానిత్వాత్మైవమే మతం అంటే నాకు వానికి భేదం లేదు అంటే ఒకటైపోతాడని కాదు, నాకు వాడికి భేదం లేదురా అంత స్నేహం అన్నాడు అంటే ఇద్దరు ఒకటైపోయినట్ట. ఎవడో స్నేహితుడిని పట్టుకొని వా అంటాడు వీడు, నాకు వాడికి అసలు భేదం లేదురా, వాడే నేను, నేనే వాడు. అంటే అంత కలిసి అన్యోన్యంగా అంత ప్రేమపాత్రంగా ఉన్నాము అని అర్థం. అలాగే ఆ ప్రేమను సూచిస్తూ ఉన్నది తప్ప ఇక్కడ శబ్దం సర్వేశ్వరునిలో ఐక్యమైపోవడం అనేది కాదు అంటారు వీరు అద్వైతులేమో. వారు అలా చెప్పుకుంటారు. ఆస్తిత సహి యుక్తాత్మ మామేవ అనుత్తమాంగజం. ఎందువలన అంటే వాడు నిరంతరము సర్వకాల సర్వదేశ సర్వావస్థ ఎందు నన్నే భజిస్తూ ఉన్నాడు. అనుత్తమాంగజం, నాకంటే మించినటువంటి యొక్క వస్తువు ఇంకోటి లేదు వాడి దృష్టిలో. సరే, బయట భక్తుని యొక్క దృష్టిలో నాకంటే మించినటువంటి యొక్క వస్తువు ఇంకోటి ఏదీ లేదు. మిక్కిలిగా ప్రేమింపబడే వస్తువు నేనే కనుక ఆ ప్రకారంగా ఉన్నాడు కనుక అట్టివాడు నాకు అత్యంత ప్రియుడు సుమా. బహూనాం జన్మనామంటే జ్ఞానవాం మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. బహూనాం జన్మనామంటే జ్ఞానవాంగ్ ప్రపద్యతే. అనేక జన్మలు గడిచిపోతే కానీ, అనేక జన్మల ఎందు పుణ్యకర్మల చేత పాపమంతా క్షయించిపోతే కానీ అట్టి జ్ఞానం రాదు. అట్టి వాడు గారు నన్ను గురించి ప్రపత్తి చేయలేడు. నన్ను గురించి ప్రపత్తి చేయవలను అంటే అది వరకు కొన్ని జన్మలు గడిచి ఉండాలే. గడిచి ఉంటే కానీ
అప్పుడు గాని నా ఎందు భక్తి ఆ ప్రపత్తి కలగవు ఆ అప్పుడు గాని దండు కూర్చు ప్రపత్తి చేయలేడు వాసుదేవ సర్వమితి సమగాత్మా సుదుర్లభ వాడి యొక్క స్వరూపం ఎలా ఉండును వాసుదేవ సర్వమితి ఈ జగత్తు యావత్తు కూడా వాసుదేవమయ సర్వం విష్ణుమయ జగత్ జగత్తు యావత్తు కూడా భగవత్ స్వరూపంగా గోచరిస్తూ ఉంటుంది వాడికి అట్టివాడు సమహాత్మ అట్టివాడు మహాత్ముడనగా మహాత్ముడనగా జగత్తు యావత్తు కూడా భగవత్ స్వరూపంగా ఎవరికి గోచరిస్తూ ఉన్నదో అట్టివాడు మహాత్ముడు సుదుర్లభ అట్టివాడు దొరకడం చాలా అరుదు అట్టివాడు దొరకడం అన్నది చాలా అరుదు అర్జున తరువాత ఇతర దేవతారాధన ఎందుకు చేస్తూ ఉన్నారో మిగిలినటువంటి వారు ఆ విషయాన్ని ఇట్టుకోబోతూ ఉన్నారు నీలాంగ్రీ వ్యాసం వసిష్ఠ వాగ్దాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన శ్రీయం వ్యాసేన కవితాం పురాణమునిదాం ప్రపంచేవత తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాస్వయం కామైస్తైస్తైర కృతజ్ఞానాయ అర్చించేటటువంటి వారంతా కూడా తన్ను పొందుతూ ఉన్నారని అట్టి జ్ఞానులు చాలా దుర్లభులు అని చెప్పి వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ జగత్తంతా వాసుదేవమయము అని చెప్పి భావించేటటువంటి మహాత్ములు నాదే వారు చాలా దుర్లభులు అని చెప్పి మిగిలినటువంటి వారంతా కూడా ఇతర దేవతారాధన చేసేవారు ఎందుకు చేస్తూ ఉన్నారు ఆ విషయాన్ని చెబుతూ ఉన్నారు ఆయా కోర్కెలున్నాయి అవి వాళ్ళ జ్ఞానాన్ని అపహరిస్తూ ఉన్నాయి అనేక విధములైన వాంఛలు ఉన్న కారణం చేత ఆ వాంఛలకు బొత్తులై వాంఛలకు లొంగి ఆ కోర్కెల మూలకంగా వారి జ్ఞానం అంతా కూడా నశించిపోగా
ఇతర దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు. తం తం నియమమాచార్య ఆయా నియమములను పాటించి ప్రవృత్యా నియతాశ్రయ తమ యొక్క ప్రవృత్తిని అనుసరించి అనగా తమయందు ఆ పూర్వార్జితమైనటువంటి యొక్క కర్మకు మూలకంగా ఏ ప్రవృత్తి ఏర్పడి ఉన్నదో ఈ యొక్క మనస్సు నందు శరీరము నందు ఏ ప్రవృత్తి పూరించి ఉన్నదో దానికి అనుగుణంగా చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇది ఏ ప్రవృత్తి అయితే వీధి ఎందు ఉన్నదో ఆ ప్రవృత్తికి అనుగుణంగానే ప్రవర్తిస్తూ ఉంటారు ఎవరైనా సరే. అందువలన ఈ యొక్క కోర్కెల మూలకంగా ఒకటి, తరువాత వారి వారి యొక్క జన్మాంతర సంస్కృతి ఉన్నది దాన్ని బట్టి అందరి అందరూ కూడా ఆ నిష్కామరూపమైనటువంటి యొక్క ఆ సర్వేశ్వర ఆరాధన చేయవలైన వంటి చేయలేరు. ఎందువలన అంటే వాళ్ళ వాళ్ళ యొక్క సరిపడవద్దు ప్రవృత్తి ఉన్నది అది సరిపోవాలి. ఆ పూర్వజన్మార్జితమైన కర్మ అనుగుణంగా ఆ రుచి అభిరుచి యావత్తు కూడా కలుగుతూ ఉంటాయి. ఆ కారణం చేత ఇతర దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు సుమా. భక్త శ్రద్ధయాచితుమిచ్చతి తస్యతస్యాచలం శ్రద్ధా తామేవ విదధామ్యసం. తీసిపోతే పని తీసేస్తే బ్యాటరీ పనిచేస్తాయి. ఎట్టని లాగడం మనకు కావాల్సింది. యో యో యామ్యం తనుం భక్తః శ్రద్ధయార్జితుమిచ్చతి. ఇతర దేవతలను ఆరాధించినప్పటికీ అయిపోయింది చాలా మంచి మాట పోదాం. ఇతర దేవతలను ఆరాధిస్తూ ఉన్నప్పటికీ లాగుతుంది ఇక్కడ పెట్టాం లాగుతుంది భక్తితో శ్రద్ధతో ఆ ఇతర దేవతారాధన చేసినప్పటికీ అది నన్ను గూర్చి చేసినట్టే సుమా. యో యో యాం యాం తను ఈ జగత్తులో ఉన్నటువంటి దేవతలందరూ కూడా నా యొక్క శరీరములే, నా యొక్క శరీరములే. సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. ఏ దేవతకు ఎవరికి నమస్కారం చేసినప్పటికీ ఆ నమస్కారం పోయేది ఎక్కడికయ్యా అంటే సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి వాడి దగ్గరకు పోయే అవుతుంది. నా సర్వేశ్వరుని దగ్గరకు పోయే అవుతుంది ఈ నమస్కారం. ఈ మధ్యలో ఉన్న వారికి ఎవరికి చలదు. నదులన్నీ కూడా పోయి సముద్రంలో ఏకీభవించినట్టుగా ఏ దేవతను గురించి వీడు నమస్కరించినప్పటికీ సర్వదేవతామయుడు అంతర్గతుడై ఉన్నటువంటి వాడు వాడే కనుక వాడికి చెలుతూ ఉన్నది అన. అందువలన ఏ యొక్క దేవతను ఆరాధించినప్పటికీ దాన్ని శ్రద్ధగా భక్తితో ఆరాధించినట్లయితే తస్య తస్యాచలం శ్రద్ధ తామేవ విదధామ్యము. ఏ ఎందువల్ల అంటే జగత్తు యావత్తు కూడా వాడి రూపమే, దేవతలంతా వాడి అంగములే, సర్వేశ్వరుని యొక్క అంగములే. అందువలన ఏ యొక్క దేవతను ఆరాధించినప్పటికీ ఆయా దేవత ఎందు వాడికి మంచి శ్రద్ధ కలిగేటట్టుగా నేనే చేస్తూ ఉన్నాను. ఆ దేవత ఎందు శ్రద్ధ కలిగేటట్టుగా నేనే చేస్తూ ఉన్నా. ఆ దేవత ఎందు భక్తి శ్రద్ధలు అర్చించేటట్టుగా నేను చూస్తూ ఉన్నాను సుమా. ఆ శ్రద్ధతో వాడు అర్చించి తస్య ఆరాధన మీహతి అర్చిస్తూ ఉన్నాడు ఆ దేవతను. లభతే చ తత క్యామ
మయైవ విహితాంకితం. అయితే అలా దేవత ఇతర దేవతలను ఆరాధించి భక్తి శ్రద్ధలతో తనకు కావలసినటువంటి యొక్క కోరిక యావత్తు కూడా లభతే పొందుతూ ఉన్నాడు వాడు. ఆ దేవత వలన పొందుతూ ఉన్నాడు. ఏది ఏ దేవతను ఆరాధిస్తూ ఉన్నాడో, దేని కొరకై దేన్ని కోరి చేస్తూ ఉన్నాడు, అది పొందుతూ ఉన్నాడు. అయితే ఆ ఫలమును ఇచ్చేది మాత్రం ఆ దేవత ఇయ్యలేదు, ఆ దేవత వల్ల కాదు. అయైవ విహితాం చిత్త, ఆ కోరికలన్నీ కూడా ఇయ్యవలసిన వాడిని నేనే. ఏ దేవతను ఆరాధించినప్పటికీ ఆ ఇచ్చే శక్తి వాటికి లేదు, ఇచ్చే శక్తి వాటికి ఇతర దేవతలకు లేదు, నేనే ఇస్తూ ఉంటా. ఆ దేవత ఎందు శ్రద్ధ భక్తి కలిగేటట్టుగా నేనేం చేస్తూ ఉంటాను, వాడు ఆరాధిస్తూ ఉంటే ఆ ఫలములు నేను